విభీషణ్ రెడ్డి అధ్యక్షులు చాలా మంది బీజేపీ నాయకులు మా రూమ్ లోకి వచ్చిండ్రు. మా రూమ్ లోకి వస్తే అక్కడ చాలా మంది ఉన్నారు. మేము ఎవరు అంటే గుర్ఖాయని చూస్తున్నారు, రౌడీ అని లెక్క. అంటే వాడు ఎందుకు చూస్తున్నారు తెలియదు. వాడు ఇట్లా రూమ్ లోకి మదే చూస్తున్నాడు మమ్మల్ని. అది ఏందా నువ్వు ఎవరు నువ్వు అంటే చూడటానికి వచ్చినావు అంటాడు. అంటే నారేములు ఏముంది చూడటానికి వచ్చినావు అన్న. అంటే తలుపు తెలిసిండ్రు చూస్తా అంటాడు. అంటే మొత్తం చూస్తున్నారు అమర్ చెక్ చేసుకోపోయి ఏందా నేనన్న. అది చేసుకుంటే చేసుకున్నారు. రూమ్ లోకి వచ్చి వచ్చడానికి 100 మంది వచ్చారు, 100 మంది ప్రయత్నం చేసారు. దాని రూమ్లోకి రావడానికి రండి అని చెప్పినాము, రండి చెక్ చేసుకొని పొండి అని చెప్పినాము. అటెండ్ చేసుకోకుండా సెల్ ఫోన్లో ఆన్ చేసి ఆయన ఉడుకులకు ఉన్నాయని చెప్పి ఫేస్బుక్ ఆన్ చేసి పిచ్చకుండా సోషల్ మీడియా ఏదైతే యాంటీ సోషల్ మీడియా ఉన్నదో యాంటీ సోషల్ మీడియా ఫేస్బుక్ ఆన్ చేసి మొత్తం అదంతా షూట్ చేసి చెప్పినాము. నువ్వు రా రూమ్లోకి, నువ్వు చెక్ చేసుకో అంటే వాడు రాడు. బయట ఉండి గొడవ చేయాలి, సోషల్ మీడియా హల్చల్ చేయాలి. ఏంటంటే కావాలని తాగొచ్చారు. ఒక్కడు కూడా బీజేపీ అంటే ఏబీపీ జ్ఞానం శీలం ఏకత, ఒక్కటి జ్ఞానం లేదు శీలం లేదు నాకు అసలు బుద్ధిహీనం లేదు వాళ్ళకు. అక్కడ రూమ్ దగ్గరకు వచ్చి నీకు డౌట్ ఉంటే పోలీసులకు ఇన్ఫామ్ చేసి మా రూమ్ లో సర్చ్ చేయమని చెప్పండి. చట్టాన్ని మీరు ఎందుకు చర్యలు తీసుకుంటారు? మేము దొంగలమా? నేను చెప్పినా నేను ఒక ఎమ్మెల్యేని. అంటే ఆ ఎమ్మెల్యే అయితే నాకేందంటారు? 5 నిమిషాల ముందే ఇక్కడ పోలీసు వచ్చిపోయారు. మా వాళ్ళు పూర్తిగా సహకరించారు. మా ఎంపీ గారు కూడా ఉన్నారు ఇక్కడే. మా ఎంపీ గారు కూడా సహకరించారు. చెక్ చేసుకుని పోయినరు. చెక్ చేసుకుని పోయిన తర్వాత ఒక పత్రికా విలేకరి వెలుగు రిపోర్టర్, నేను వీళ్ళు జర్నలిస్ట్ పని చేసిన చెప్పకూడదు, వ్యక్తికి చెప్పకూడదు, కానీ వెలుగుకు సంబంధించి ఒక రిపోర్టర్ అని చెప్పొచ్చి రూములు ఉన్నాయని చెప్పి అక్కడ అందరు రిపోర్టర్ ఫోన్ చేసి నేనున్నా. నేను కారిడార్లో తెలుపుకుంటూ నేను ఫోన్ మాట్లాడుతుంటే విన్నా ఇక్కడ డబ్బులు పంచుతున్నాయని వెలుగు రిపోర్టరు అందరికి ఫోన్ చేసి పిలిపిస్తాడు. వాళ్ళు వెలుగు రిపోర్టర్ పిలిపించిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చి అందరు తాగి వచ్చి మొత్తం నువ్వు రూమ్ చెక్ చేసుకోవాలి, ఇంకేం చేసుకోవాలి. కానీ వాడు అంటాడు రూము తెలిసి తెరిచి ఉంది కనుక చూస్తూ అంటాడు. అరే ఇదేం కల్చర్? ఇంకా రూమ్ తెరుచుకుని ఉంటుంది, లేదు లేడీస్ ఉంటారు రూమ్లో అని అట్టేకి వస్తావా? ఓ సభ్యత సంస్కారం ఉండాలి కదా. నువ్వు భారతీయ సంస్కృతి నుంచి మాట్లాడుతున్నారు కదా, మీ బీజేపీ నాయకుడు. ఓ సభ్యత సంస్కారం ఉండాలనా లేదా? ఓ రూమ్లో పోవాలంటే ఒక 5 వేసులో పోవాలంటే సరే మేమందరం మొగాళ్ళు ఉన్నాం కనుక ఓకే సరిపోయింది. వాళ్ళు వచ్చి తెరిచింది కనుక నేను చూస్తా అంటాడు. అంటే రూమ్ తెరుచుకుంటే పోయి చూస్తావా? రూమ్లో పోయి ఉంటావా? ఇది వాళ్ళు పథకం ప్రకారం ఏదైతే రేపు ఓడిపోతారు, వాళ్ళకు డిపాజిట్ దక్కే పరిస్థితి లేదు. ఇక్కడంతా అల్లరి చేయాలి, వాళ్ళ ఎజెండా అంతా ఒకటే, ఇక్కడ అల్లరి సృష్టించాలి, ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయాలి. ఇదే వాళ్ళ సింగిల్ ఎజెండా. ఆ ఎజెండా కనుగొనగానే ఈరోజు మా మీద దాడి చేసారు. ఎమ్మెల్యేలకే రక్షణ లేని పరిస్థితి ఉంటే మన ఏదో సిరేషన్ చేయబడ్డది, నా మీద చేయబడ్డది. ఇక్కడ వీళ్ళ బీజేపీ వాళ్ళ నుంచి మాకు వీళ్ళ నుంచే రక్షణ లేకుండా ఉంటే ఇంకా భారతదేశంలో ఉన్న పౌరులకు వీళ్ళు దేశ సరిహద్దులలో ఏం రక్షణ కల్పిస్తారు బీజేపీ పార్టీ? ఇది దుర్మార్గమైన పని. ఇంత నీచాతి నీచమైన పనిని బీజేపీ నాయకులు అధిష్టానం పోర్బలంతోనే బండి సంజయ్ గాని అరవింద్ గాని వాళ్ళందరి పోర్బలంతోనే క్యాండిడేటు అభినందన్ గాని
వాళ్ళందరూ ప్రోద్రాంతోనే ఎవరైతే బీజేపీ నాయకులు వచ్చారో వాళ్ళందరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. మేము తప్పకుండా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.